అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్. ఈ తరం వంటలు ఇవాళ మనం వినాయకుడికి నైవేద్యం పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోయే ప్రసాదాలు చూద్దాము. నేను ఇందులో ఉండ్రాళ్ళు, అలాగే పెసరపప్పు పాయసం, జిల్లేడు కాయలు, దీన్ని మొదకాలు అనుకుని అంటారండి నార్త్ ఇండియాలో, ఇవన్నీ చూపిస్తున్నాను. చూసేద్దాం ఫస్ట్ ఎలా చేయాలో. మనం ముందుగా ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. బాయిల్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి నేను. ఈ గిన్నెలో ఒక 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. రెండు కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి లేదా నూనె అన్నా వేసుకోవచ్చండి, నైవేద్యానికి కనుక నెయ్యి వేసాను. అతుక్కోకుండా వస్తాయి ఉండ్రాలు చక్కగా నెయ్యి వేసుకుంటే. నెయ్యి వేసిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కడిగిన పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇది నానపెట్టుకున్నా బాగానే ఉంటుంది, నేనైతే నానపెట్టలేదు, మామూలుగా వేసేస్తున్నాను, ఉడికిపోతాయి బాగానే. 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇదంతా మనం బాగా మరగనిద్దాం నీళ్ళు ఒకసారి. ఎసరు ఇది కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి, మనం పిండి పులిహోర చేసుకున్నాం చూసారా అలాగా. ఇది విడిగా అయినా విడిగా వండుతున్నాను ఇవాళ నేను. ఇలా బాగా మరగనిద్దాం నీళ్ళు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం రవ్వ 1 కప్ యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల నీళ్లు పడతాయి. నేను లింక్ మీకు పైన ఇచ్చాను బియ్యం రవ్వ ఎలా చేసుకోవాలి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇప్పుడు దీన్ని 3-4 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడకనిద్దాం. చూసారా ఆల్మోస్ట్ నీళ్ళు లేవు, ఇంకా ఉడికిపోయింది బాగానే. మనకు పొడి పొడిగా వచ్చేస్తుందని ఉడికితే ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కొద్దిగా రవ్వ పలుకు ఏమన్నా ఉంది అంటే ఇంకొక నిమిషం ఉంచి ఆపేసుకుంటే సరిపోతుంది. ఇంకొక నిమిషం ఉంచుతున్నాను నేను, ఒక మూత పెట్టి ఆపేసుకుందాము. ఇది కరెక్ట్గా ఇంచుమించుగా 13-14 నిమిషాల వరకు వస్తాయండి నేను చేసేది. కొంచెం వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం తీయడానికి. ఒకసారి బాగా కలుపుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చేయబడుతుంది అంటే మీకు వేడి బాగా ఇప్పుడు చేసేసుకోవచ్చు, లేదు కొంచెం చల్లారినిచ్చాక చేసుకోవచ్చు. బట్ బాగా చల్లారితే పొడి పొడిగా అయిపోతుంది, ఉండలు చుట్టలేము. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. కొంచెం చేతికి నూనె రాసుకుందాము. నూనె రాసుకుని మెల్లిగా 1 రౌండ్గా ఉండలుగా చుట్టేసుకుందాము. ఇవి ఉండ్రాళ్ళ తద్దికి కూడా చేసుకుంటారండి, అలాగే బుధవారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వినాయక చవితికనే కాదు, వినాయకుడికి నైవేద్యానికి ఎప్పుడైనా మనం ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు ఇష్టం కదా వినాయకుడికి. సో అన్నీ చేసేసుకున్నాం. నేను 13 చేశానండి నైవేద్యానికి, ఆడ్ నెంబర్సే పెట్టాలి కదా, అందుకని నేను 13 చేశాను కరెక్ట్గా. బాగా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు, మీరు పూజకు కావాలి అనుకుంటే బాగా చిన్న చిన్నవన్నా చేసి వేయచ్చు పూజప్పుడు. మనకి ఉండాలి చాలా ఈజీగా రెడీ అయిపోయాయి, చాలా తొందరగా రెడీ అయిపోతాయండి. పైగా ఇవి చెప్పాను కదా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం దీని తర్వాత జిల్లేడుకాయలు ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందు కొబ్బరిండలు చూపిస్తున్నాను, తర్వాత జిల్లేడుకాయలు చూద్దాము. దీన్నే నార్త్ ఇండియాలో మొదకాలు అంటారండి, కోస్తాంధ్రలో జిల్లేడుకాయలు అంటారు. స్టవ్ ఆన్ చేసి నేను ఒక పాన్ పెట్టుకున్నాను. ¾ కప్ బెల్లం వేస్తున్నాను, అలాగే 1 కప్పు కొబ్బరి వేస్తున్నాను అండి, పచ్చి కొబ్బరి. కొంచెం బాగా కలుపుకుందాం, జస్ట్ బెల్లం కరిగే వరకు అలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. దీనికి మరి అంత పాకం అది ఏం అవసరం ఉండదు మనకి. ఇంకా వాటర్ అది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగే వరకు ఒకసారి మనం అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకసారి చూసుకుంటే ఉండ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ చూసారా ఎంత జ్యూసీగా వస్తుందో. కొద్దిగా ఇలాచి పొడి వేస్తున్నాను నేను, ఇది వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇది
పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి చల్లారనిద్దాం. దీన్ని చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టేసుకోవచ్చు. నార్మల్గా మనకి ఏ షేప్లు కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అంటే నేను రౌండ్గానే చేస్తున్నాను. ఇక్కడ మనం పైన లేయర్ అది చేసుకోలేము అనుకుంటే ఇలా అయినా నైవేద్యం పెట్టేసుకోవచ్చు అండి, తప్పలేదు. సో మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి. దీన్ని కొబ్బరి లవ్స్ అంటారు, కొబ్బరి లవ్స్ కూర అంటారు. ఇప్పుడు పైన లేయర్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి అక్కడే పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక కప్పు వాటర్ పోస్తున్నాను. ఇందులో ఒక కప్పు వాటర్ పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నేను, ఒక టీ స్పూన్ వరకు. తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేస్తున్నాను, ఒక అర టీ స్పూన్ వేసాను. కొంచెం చిట్టికెడు ఉప్పు అండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తానండి. ఇది చాలామంది వేయరు, బట్ ఎందుకంటే బయటది మనకి బాగా ఫ్లాట్గా ఉండిపోతుంది, అందుకని నేను ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసాను. నేను నా దగ్గర నల్ల బెల్లం ఉంది, సో కలర్ మీకు చేంజ్ అవుతుంది. తెల్ల బెల్లం ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాను. కరెక్ట్గా ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అండి మనకి, అంతే. బాగా కలిపేయాలి, ఉండలు లేకుండా. మనం బియ్య పిండి వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది చక్కగా. ఇది ఎలా ఒక 10 నిమిషాలు ఉంచుదాము వాటర్ ఫీల్ చేసుకునే వరకు. గట్టిగా అయిపోతుంది ఇలా మనకి. కొంచెం ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుందాం దానికి. ఒకసారి బాగా కలిపేద్దాం పిండిని. వేడిగా ఉంటుంది, సో మీరు చేత్తో కలుపుకోండి జాగ్రత్త. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం లేయర్ ఎలా చేయాలో చూసేద్దాము బయటికి. దీనికి మనం మౌల్డ్స్ అన్న వాడచ్చండి. నేను ఇప్పుడు 3 రకాల షేప్స్ చూపిస్తున్నాను. ఒక 2 షేప్స్ వచ్చి చేత్తో చేసేసేవి చూపిస్తున్నాను, ఇంకొకటి మౌల్డ్తో చేస్తున్నాను. నేను చేత్తో కూడా చాలా రకాల షేప్స్ చేసుకోవచ్చండి, నేనైతే 2 చూపిస్తున్నాను ఇక్కడ. ఒకసారి చేయి కూడా మనం నెయ్యి రాసుకుందాం చేతికి. కొంచెం ఉండలు తీసుకున్నాము. ఇది పిండితో అయినా మనం మామూలుగా చపాతి వట్టుతాం కదండి, కొంచెం పిండి అద్దుకుని అలా అయినా అప్పడాల కర్రతో ఒత్తేసుకోవచ్చు. నేను చేత్తో ఒత్తుతున్నాను ఇక్కడ. ఒకటి ఓవెల్ షేప్ చేస్తున్నాను. నేను మామూలుగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నాను నెయ్యి రాసుకుని. చపాతి కర్రతో అయినా మనం ఒత్తేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా, అది ఇందులో పెట్టుకుందాం. పెట్టి జస్ట్ క్లోజ్ చేసేస్తే సరిపోతుందండి అన్ని సైడ్స్. మీకు ఇవి తెల్లగా కావాలి అంటే మీరు బెల్లం, తెల్ల బెల్లం వేసుకోవచ్చు. లేదు అది స్కిప్ చేసినా కూడా మీ ఇష్టం, చాలామంది వేయరు. ఇప్పుడు ఇంకొక షేప్ చూద్దాము. సేమ్ అలాగే పలచగా ఉత్తేసుకుందాం చేత్తోనే. నేను 2 ఓవెల్, 2 రౌండ్ అలాగే ఇంకొక 2 మౌల్డ్లో చేసేవి చూపిస్తున్నాను. రౌండ్కి మామూలుగా అన్ని సైడ్స్ అలా మూసి చేత్తో ఒకసారి మనం రౌండ్గా చేతి మీద పెట్టుకుని తిప్పుతూ ఉంటే రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. అలా టర్న్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మనకి. పైన ఏమైనా ఎక్సెస్ ఉంటే తీసేయచ్చు, లేదు అలా ఉంచేసినా పర్వాలేదు. ఇంకొకటి కూడా రౌండ్ చేసేసుకుందాము. అలా పలచగా ఒత్తేసుకుని అందులో కొద్దిగా కొబ్బరిండ పెట్టుకుందాము. కొబ్బరిండలు పెట్టుకుందాము. మనం వాట్ షేప్కి తగ్గట్టుగా చేసుకోవాలంటే, సైజుకి తగ్గట్టుగా చేసుకోవాలండి ఇవి. మళ్ళీ రౌండ్గా అలా తిప్పుతూ ఉంటే రౌండ్ షేప్ వచ్చేసింది మన కింద. తీసేసి ఒకసారి ఇందులో చుట్టేద్దాం, 2 చుట్టినట్టు. అంతేనండి, ఇక మనకి 2 షేప్స్ రెడీ అయిపోయాయి. ఇలా షేప్తో చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక మౌల్డ్ ఉందండి ప్లాస్టిక్ది, సో ఇందులో చూపిస్తున్నాను. ఒకటి నేను చిన్నవిగానే చేస్తున్నానండి, బాగా పెద్దవిగా చేయట్లేదు. సో దీనికి కూడా నేను చపాతి కర్ర వాడట్లేదు, చేత్తోనే ఒత్తుతున్నాను. ఇలాగా చేత్తోనే ఇలా పలచగా చేసేసుకుని మనం, మరీ పలచగా ఉండదండి, కొంచెం థిక్గానే ఉంటుంది మీడియం సైజులో.
మీడియం థిక్నెస్ ఉంటుంది మనకి. మనకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. నేను చిన్నగానే చేస్తున్నాను. ఇందులో మళ్ళీ మనం ఫిల్లింగ్ పెట్టేద్దాం కొద్దిగా. క్లోజ్ చేసేద్దాం మళ్ళీ అంతే. క్లోజ్ చేసి తీసేస్తే మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది దీన్ని మనం ఆవిరి పట్టాలండి. చేసినవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం పిండి ఒకసారి ఉడికిచ్చాము, అయినా కూడా ఒకసారి ఆవిరి పడితే బాగుంటాయి. సో నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాను ఇక్కడ. మీరు ఏ ప్లేట్లు ఉంటే ఆ ప్లేట్లు తీసుకోవచ్చు. ఒకసారి నెయ్యి రాసేసి అతుక్కోకుండా ఉండడానికని ఇందులో పెట్టేసుకున్నాము మనం అవి. ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుందాం ఒక్క దాంట్లో. ఫ్లాట్ ప్లేట్ ఏమన్నా ఉంటే మీ దగ్గర అందులో అయినా పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకేసారి. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో పెట్టున్నాను. ఒకసారి చూసుకోండి పైన ప్లేట్కి కింద తగులుతున్నాయా లేదా అనేది, తగలకుండా చూసుకొని పెట్టేసుకోవడమే. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం పైన ఒక ఖాళీ ప్లేట్ కూడా పెట్టాలండి. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు నీళ్ళు పడుతూ ఉంటాయి కదా. సో నీళ్ళు వాటి మీద పడకుండా ఉండడానికని ఒక ఎంటీ ప్లేట్ కూడా ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత జస్ట్ కుక్కర్లో మనం ఒక 2-3 నిమిషాలు ఉంచే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదు. సో అలా ఆవిరికి పెడితే ఇది బాగుంటాయి. ఇంకా అయిపోయినట్లే ఆవిరికి పెడితే మనం ఇది అయిపోయినట్లే ఇంకా మనకి. ఇంకా పెట్టాను నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దాము ఎలా ఉందో. జాగ్రత్త వేడిగా ఉంటుంది. సో ఇంక ఇప్పుడు మనం ఇవి తీసి సర్వ్ చేసేసుకుందాము ఒక ప్లేట్లోకి. ఇవి ఇంక మనం ఇలా డైరెక్ట్గా నైవేద్యం పెట్టేయచ్చండి దేవుడికి. జిల్లేటకాయలు మనకి రెడీ అయిపోయాయి. జిల్లేటకాయలు లేదా మోదకాలు. ఇప్పుడు మనం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వివన్యాకి నైవేద్యానికి చక్కగా పెట్టేయచ్చు. సో 3 రకాల నైవేద్యాలు పెట్టచ్చు ఇవాళ. ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడుకాయలు పెసరపప్పు పాయసం. కొద్దిగా నెయ్యి వేసాను స్టవ్ ఆన్ చేసి. నేను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి బాగా వేయించుకుందాం ఎర్రగా. ఎర్రగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను. ఇది కొంచెం బాగా కరగనిద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేస్తున్నానండి నేను బెల్లం కరగడం కోసమని. ఉండలు లేకుండా కరిగిపోవాలండి మొత్తం బెల్లం బాగా. లేకుండా కరిగిపోయింది చూసారా. మనకు మరీ పాక మధ్య అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉడికిచ్చిన పెసరపప్పు వేసానండి నేను. ఇది ముందే స్మాష్ చేసి పెట్టుకోవచ్చు, లేదు ఒకసారి కొంచెం పలచగా చేసుకొని. నేను గట్టిపప్పు వేసేసాను ఇక్కడ నేను. సో గట్టిపప్పు వేయడం వల్ల కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1/4 కప్పు మీరు కొంచెం పలచగా ఉన్న పప్పు యాడ్ చేస్తే ఇంకా నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. ఒకసారి ప్రెస్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం మనం. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత నేను 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దీనికి. ఒకసారి కలిపేసుకుందాం బాగా. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి. చాలా తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది కూడా. ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు పాలు వేస్తున్నానండి. నైవేద్యానికి కదా సో కొద్దిగా పాలు కూడా కలుపుతున్నాను నేను ఇందులో. పాలు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. నేను ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు వేస్తున్నాను. పచ్చిపాలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అయిపోయిందండి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. పాలేసాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. దీని పైన కొంచెం జీడిపప్పు వేసి నైవేద్యం పెట్టేసుకోవడమే. ఇంకా కప్పులోకి వేసేసుకొని
చాలా రుచిగా ఉంటుందండి. ఇది మూడు రెసిపీస్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా అయిపోయే ఈ నైవేద్యాలు మీరు ట్రై చేసి చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.